జిల్లా పాలకొల్లులోని గొల్లవాని చెరువులో గుండెపోటుతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. రైతు కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తుపాను వల్ల వరి నీట మునగడంతో ఆవేదన చెందిన రైతు గెడ్డం పెద్దిరాజు గుండెపోటుతో మరణించారు. రైతు పెద్దిరాజు కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మల తర్వాత పొలాలను పరిశీలించారు. రైతు మరణాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. తుపాను తర్వాత నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పాలకొల్లు మండలం వడ్లవానిపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి గెడ్డం ప్రభాకర్ గారు అంటే పెద్దిరాజు గారు అనేటువంటి కౌలు రైతు నిన్న చేను గొట్టినే ఏదైతే ఈ యొక్క మొక్క మొలకెత్తినటువంటి చేనును చూసి గత 4-5 రోజుల నుంచి కూడా మనియాదు పెట్టుకుని ఏదైతే ఆ పంటను రక్షించుకోవడానికి శత విధాల ప్రయత్నం చేసి నీళ్లు తోడుకోవడానికి ఇంజిన్ తెచ్చుకుని ఇంజిన్ ద్వారా నీళ్లు తోడి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా కళ్ళెదరే కష్టపడి ఆకుమ్మడి కాడి నుంచి కోత వరకు పడిన కష్టమంతా కూడా నీటి పాలైపోవడంతో ఆకుమ్మడిలాగా మొత్తం చేనంతా మొలకెత్తడంతో అతను గుండాగి ఆ చేను గొట్టినే చనిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఇది ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్యగానే మనం భావించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆ జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం రైతుకు పోర్చడం ద్వారా ఆ రైతులు ఒక ధైర్యం కల్పించాలి, ఒక ఆత్మవిశ్వాసం కల్పించాలి. కానీ వేళ దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఏదైతే చేను నష్టపోతే ఇన్సూరెన్స్ ఇస్తాదనేటువంటి నమ్మకం కోల్పోవడం